హాయ్ వర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistyman టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వర్స్ చూడండి, ఇవాళ టెసన్లో మనం ఒక మొబైల్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. దానికోసం చూడండి, మీరు ఇక్కడ appmaker.com అని టైప్ చేయండి. appmaker చూడండి, స్పెల్లింగ్ maker.com, ఓకేనా? appmaker.com, ఓకే. ఇది డిఫరెంట్ లాంగ్వేజ్లలో మనం ఇంటర్ఫేస్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ కావాలంటే హిందీ పెట్టేసుకోవచ్చు, తెలుగు లేదు కానీ హిందీ పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ యాప్ మేకర్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక ఏమంటుందంటే యాప్కి టైటిల్ ఇమ్మంటుంది. ఓకే, ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేయండి. నాకు ఏంటి అంటే ఇది టైమ్ కంప్యూటర్స్కి సంబంధించిన యాప్ కావాలి నాకు, కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే టైమ్ కంప్యూటర్స్ అని ఇస్తాను. ఓకే, మీకు యాప్ అంటే తెలుసు కదా, చాలామందికి యాప్ అంటే ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మొబైల్లో వాట్సాప్ కానీ లేకపోతే దేనైనా సరే అవన్నీ అప్లికేషన్స్. ఓకే, ఆ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలంటే దానికి చాలా సైట్స్ ఉంటాయి. దానిలో బెస్ట్ సైట్ ఏంటి అంటే యాప్ మేకర్ అన్నట్టు. ఓకే, దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు మీ యాప్కి నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చేసిన తర్వాత మిమ్మల్ని సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. మీరు ఫేస్బుక్ తోటి, ట్విట్టర్ తోటి, యాహూ తోటి, గూగుల్ తోటి, దేనితోటి కావాలంటే దాంతో సైన్ ఇన్ అవ్వచ్చు. నేను ఇక్కడ గూగుల్ అని టైప్ చేశాను. ఓకే, గూగుల్ అని టైప్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ను పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి. చూడండి, నేను ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను లాగిన్ అయిపోతున్నాను. ఓకే, ఇది లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. యాక్సెప్ట్ చేసేయండి. యాక్సెప్ట్ చేసేసుకున్న తర్వాత మీరు ఈ సైట్లోకి ఎంటర్ కావచ్చు. ఓకే, ఇక్కడ యాక్సెప్ట్ అని వచ్చింది కదా, యాక్సెప్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇది మీ సైట్లోకి ఎంటర్ కానిస్తుంది. ఓకే, ఇలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత చూడండి, క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేయొచ్చు, లేకపోతే కొంచెం టైం తీసుకున్నా కూడా మీకు మీ సిస్టమ్ స్పీడ్ని బట్టి, అదే ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది లోడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ యాప్ అని వచ్చేసింది. ఓకే, ఈ యాప్కి ఒక నేమ్ ఇచ్చేయండి మీరు. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే టైమ్ కంప్యూటర్స్ యాప్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దానికి ఒక పేరు ఇస్తున్నాను, టైమ్ కంప్యూటర్స్ అని. ఓకే, ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోండి. ఓకే, ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వెబ్ అడ్రస్ అంటే మీ ఇది ఈమెయిల్ అడ్రస్ మొత్తం పాటు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఇక్కడ వెబ్సైట్ అడ్రస్, మీ ట్విట్టర్కి ఏమన్నా ట్విట్టర్ ఐడి ఉంటే ఆ ట్విట్టర్ ఐడి, యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటే యూట్యూబ్ ఛానల్ నేమ్, అవన్నీ ఇచ్చేసి ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా timecomplex.in అనే వెబ్సైట్ అడ్రస్ని కాపీ చేసుకొని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఆప్షనల్ ఇది. తర్వాత వచ్చేసి మీ ట్విట్టర్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఓకే, నా ట్విట్టర్ యూజర్ నేమ్ హఫీజ్ ఎస్డి అని ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ నేమ్ హఫీజ్ టైమ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, క్రియేటింగ్ యువర్ యాప్ టైమ్ కంప్యూటర్స్ అని వచ్చేసింది. ఓకే, మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెట్ స్పీడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, చూడండి, నాకు ఇలా వచ్చేసింది. నా అప్లికేషన్ ఎలా కనిపిస్తుంది అంటే చూడండి, పైన ఇక్కడ హెడ్డింగ్ ఏమో టైమ్ కంప్యూటర్స్ అని కనిపిస్తుంది, దానిలో నాకు ఒక వెబ్సైట్ వచ్చేసింది, ట్విట్టర్ వచ్చేసింది, వీడియో వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ ఇచ్చాను కాబట్టి అది అక్కడ ఇక్కడ వచ్చేసింది అన్నట్టు. ఓకే, నా ఫేస్బుక్ ఐడి కూడా రావాలి అంటే నేను ఫేస్బుక్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ని యాడ్ చేసుకోవడానికి చూడండి, మీకు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే సోషల్ బ్లాగ్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, మీకు స్పోర్ట్స్కి సంబంధించింది కానీ, మ్యూజిక్ సంబంధించింది కానీ, దేన్ని కావాలంటే దాన్ని మీరు దీనిలోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనిలోకి వచ్చేసి మై బ్లాగ్స్ అని ఉంది. ఓకే, ఈ మై బ్లాగ్ లేదా వెబ్సైట్ అని ఉంది, వెబ్సైట్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాను. ఇక్కడికి వచ్చేసింది చూడండి. వచ్చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. ఈ తీసుకొచ్చిన ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వెబ్సైట్ టైటిల్, దాని బ్యాక్గ్రౌండ్, దాని ఐకాన్ అవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి వెబ్సైట్కి టైటిల్ వచ్చేసి ఏంటంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ అదే టెక్ డాడ్ కాబట్టి నేను ఇక్కడ టెక్ డాడ్ అని ఇచ్చేసాను. ఇంకొక సైట్ ఉంది కదమన్నది, అది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అవసరం అనుకుంటే దాన్ని మనం ఏంటంటే ఐకాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ ఐకాన్ అని ఇచ్చేసి మీకు నచ్చిన ఐకాన్ని చేంజ్ చేసుకోండి. మీకు ఎలా అనిపిస్తే, ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి, నేను ఇది ఐకాన్ని క్లిక్ చేసుకొని చూజ్ ఇమేజ్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత అది చూజ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఐకాన్ చూపిస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏమైనా కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. నాకు అది వైటే బాగా అనిపిస్తుంది కాబట్టి నేను వైటే వదిలేసాను దానికి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వైటే కలర్, ఓకేనా? ఆ కలర్ వదిలేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లింక్ టైటిల్ అని ఉంది. టైటిల్ ఇవ్వచ్చు మీరు. ఓకే, నా ఇంతకుముందు చెప్పినట్టు ఏంటి, దాని పేరు ఏంటంటే టెక్ డాడ్. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ నా లింక్ ఇవ్వమంటుంది. ఓకే, www.techdad.in అని.
ఒకటి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏమేమి కావాలంటే అవి ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. మీ వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఫస్ట్ ఇది నేను ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ చేసుకున్న తర్వాత సేవ్ అయిపోతుంది. ఓకే, మీకు అది ఎక్కడ కనిపిస్తుంది సేవ్ అయినట్టు అంటే చూడండి, ఇక్కడ మనకి ఇది లోడ్ అవుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. ఓకే ఓకే, ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తే సేవ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దీన్ని చేంజ్ చేయాలంటే చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఏది ఇక్కడ వెబ్సైట్స్ అని చూసారా, టైం కంప్యూటర్స్ డాట్ ఇన్కి సంబంధించి ఇచ్చాం కదా అక్కడ స్టార్టింగ్లో, ఓకే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇదేంటి అంటే తెలుగు ట్యూటోరియల్స్ కాబట్టి నేను ఇక్కడ దానికి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఏంటి అంటే తెలుగు ట్యూటోరియల్స్ అని టైప్ చేసుకోవచ్చు, తెలుగు ట్యూటోరియల్స్ అని ఇచ్చేసాను. ఓకేనా, లేదా ఇంటర్నెట్ టిప్స్ అని ఇచ్చేయచ్చు, తెలుగు అని ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత చేంజ్ ఐకాన్ అంటుంది, ఒక ఐకాన్ ఇచ్చేద్దాం. ఓకే, ఒక ఐకాన్ క్లిక్ చేసుకున్న తర్వాత చూస్ ఇమేజ్ అని ప్రెస్ చేశాను. చేస్తే నాకు అది ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అయిపోయిన తర్వాత దానికి ఇక్కడ మనకు ఆల్రెడీ టైం కంప్యూటర్ డాట్ ఇన్ ఎందుకు వచ్చిందంటే నేను అక్కడ స్టార్టింగ్లోనే ఇచ్చేసాను. ఓకే, ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అలా మీరు వీటి ఐకాన్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటంటే దానిలో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని చేంజ్ చేయడానికి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. దానిలో వచ్చేసి ఇమేజ్ లైబ్రరీ ఉంది. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మీరు మీకు చూడండి దీనిలో చాలా కలర్స్ వచ్చేసాయి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళేసి ఇందులో గ్రేడియంట్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు ఇది టెక్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, ఇది తీసేసుకొని నేను ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేశాను. సెలెక్ట్ క్లిక్ చేసి చూడండి, నా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది, నా అప్లికేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నట్టు ఇదంతా. ఓకే, ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి, మీరు ఇంకా ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. హెడర్ స్టైల్ ఉంది చూసారా, దాన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, వీటన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఇక్కడ హెడర్ని క్లిక్ చేస్తున్నాను. హెడర్ని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, హెడర్ టైం కంప్యూటర్స్ అని ఉంది కదా, నాకు అదే ఉండాలి పేరు, నో ప్రాబ్లం. లేదా హఫీజ్ యాప్ అని పెట్టుకున్నా కూడా మీ ఇష్టం, మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టేసుకోవచ్చు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పెట్టేసుకోవచ్చు, ఆ ఫాంట్కి కలర్. ఓకే చూడండి, నేను ఇది పెట్టాను కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కాకపోతే అది నాకు నా అప్లికేషన్స్ కనిపించకుండా చేస్తుంది కదా, మనం చేంజ్ చేద్దాం దాన్ని. ఓకే, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని నాకు ఒక ఇలా బ్లూ కలర్లో కావాలని చేసి సెలెక్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు అది బ్యాక్గ్రౌండ్ అనేది బ్లూ స్కై బ్లూ కలర్లో వచ్చేస్తుంది. హెడర్ చేంజ్ చేయాలి అంటే హెడర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు నేను చూపించినట్టు దాని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ చేంజ్ చేయవచ్చు. ఓకే, ఇవన్నీ మనకు ఎలా కావాలంటే అలా మాడిఫై చేసేసుకోవచ్చు. చూడండి, ఆల్రెడీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్ చేంజ్ అయిపోయిందా. చేంజ్ అయిపోయిన తర్వాత మీరు ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేశాను. ఇదంతా మీకు ఓకే అనిపించిన తర్వాత మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతారు. చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్కి టైటిల్ వచ్చి ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకేనా, తర్వాత వచ్చేసి పిక్ యువర్ హెచ్టిఎంఎల్ డొమైన్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకొని మనం హెచ్టిఎంఎల్ డొమైన్ ఇవ్వచ్చు. చూజ్ యువర్ ఐకాన్ అంటే మనం ఐకాన్ ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ రాయొచ్చు మన అప్లికేషన్కి సంబంధించి, వెల్కమ్ మెసేజ్ రాయొచ్చు. ఓకేనా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవి రాయొచ్చు, అంటే మన లింక్స్ కానీ బటన్స్ కానీ, ఏమైనా ట్యాగ్స్ ఇవ్వచ్చు. ఓకేనా, అది ఏ కేటగిరీ కిందకి వస్తో దానిలో కేటగిరీ కిందకి పబ్లిష్ చేయాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ మనకు డెమోగ్రఫీ అని ఉంది ఇది ఇవ్వాలి. తర్వాత మానిటైజ్ యువర్ ఆప్షన్, అంటే మన అప్లికేషన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఏమైనా మనీ కావాలా అంటే ఆ మనీ కూడా ఇక్కడ మానిటైజ్ కూడా చేయొచ్చు. ఓకేనా, పాస్వర్డ్ కూడా పెట్టేసుకోవచ్చు దానికి. ఓకే, ఇవన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేంజ్ చేయడానికి మీకు ఇంకా ఇది అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది, అందుకోసమే ఇంకా టైం పడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకుని ఒక్కొక్కటి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమేమైతే చూజ్ యువర్ ఐకాన్ అని ఐకాన్ చూజ్ చేసుకోవచ్చు దానికి. ఓకేనా, అంటే మన అప్లికేషన్కి ఒక ఐకాన్ పెట్టచ్చు మనం. ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సైడ్కి వస్తుంది, కాకపోతే ఇది నెట్ స్లో ఉండడం వల్ల టైం తీసుకుంటుంది. ఓకే, ఇవన్నీ ఇచ్చేసి మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ప్లీజ్ ఎంటర్ ఎట్లీస్ట్ వన్ ట్యాగ్ ఫర్ యువర్ అప్లికేషన్ అంటుంది. ఓకే, ఒక ట్యాగ్ ఇవ్వమంటుంది. సరే, మనం ఒక ట్యాగ్ ఇచ్చేద్దాం దీనికి. ఇది దేనికి సంబంధించింది అంటే కంప్యూటర్ ట్యూటోరియల్స్కి సంబంధించింది, లేదా సి లాంగ్వేజ్కి సంబంధించింది అనుకోండి. సి ఇన్ తెలుగు అని చేశాను. తర్వాత ఎక్సెల్ ఇన్ తెలుగు, అంటే ఇవేంటి అంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నా అప్లికేషన్కి రావడానికి అన్నట్టు. ఓకేనా, ఎక్సెల్ తెలుగు యాప్ అని ఇచ్చేస్తున్నాను నేను. ఓకేనా, తెలుగు యాప్, ఎక్సెల్ తెలుగు యాప్ అని ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సరే, ఇది కూడా తీసేసుకోవచ్చు మీరు. తర్వాత వచ్చేసి సి తెలుగు యాప్ అని ఇచ్చేసాను. అలా మీరు ఏమేమైతే మీ వెబ్సైట్లో ఉంటాయో, లేకపోతే మీ
పర్పస్ ఏంటో అవన్నీ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ HTML డొమైన్ ఉంది. నా వాల్ అంటే నా దగ్గరికి రావడానికి ఎలా రావచ్చు అంటే వాళ్ళందరూ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మీకు కొన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే దాని ఇక్కడ దీనికి తగ్గట్టు మీరు తీసుకోండి అంటే మీ అప్లికేషన్కి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు నా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా టైప్ చేయాల్సి వస్తుంది అంటే fanapp.mobi/timecomputers అని టైప్ చేస్తే ఏంటంటే వాళ్ళకు వస్తుంది అన్నట్టు. ఓకే ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత చూజ్ యువర్ ఐకాన్ అంటే మనం ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మనకు నచ్చింది కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఐకాన్ని కూడా. లేదా నేను ఇక్కడ ఫ్రీ లైబ్రరీ అని ఉంది దీనిలోకి వెళ్ళేసి మనకు ఏం కావాలంటే ఆ అప్లికేషన్స్ మనం చూడండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫుడ్ ఉంది. ఓకే మీకు ఎట్లా కావాలంటే మీ యాప్కి అలాంటి ఐకాన్ పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు ఎక్కడ టెక్నాలజీ అని చూశాను. ఓకే ఇక్కడ ఇది టెక్నాలజీ. ఓకే టెక్నాలజీకి సంబంధించిన యాప్స్లో లోడ్ అయిన తర్వాత మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని చూజ్ అంటే మీకు ఆ అప్లికేషన్కి అదే ఐకాన్ వస్తుంది. నేను ఇక్కడ చూజ్ చేస్తున్నాను ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇంకా అది లోడ్ అవ్వలేదు కాబట్టి. ఓకే ఇదంతా లోడ్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా రాయొచ్చు. ఓకేనా ఎడిట్ డిస్క్రిప్షన్ అని మీ అప్లికేషన్ దేనికి సంబంధించింది అనేది కూడా రాసుకోవచ్చు. ఓకే ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసి మోనటైజ్ ఆఫ్ అని ఇచ్చేయండి. ఇచ్చేసి ఇక్కడ నాకు ఏం కావాలి అంటే ఇక్కడ యాడ్ మొబైల్ కాకపోతే మనీ మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తే వాళ్ళు మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నందుకు వస్తుంది. ఇక్కడ నేను నో యాడ్స్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి సేవ్ క్లిక్ చేసుకున్నాను. ఓకే సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ కానీ కేటగిరీ కానీ పబ్లిష్ కేటగిరీ కేటగిరీ అంటే మీరు దేనికి సంబంధించింది అంటే నాకు ఇది వచ్చేసి టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ టెక్నాలజీకి సంబంధించిన యాప్ అని నేను ఇక్కడ ఇచ్చేసుకున్నాను. మీ ఇష్టం మీరు ఎట్లా కావాలంటే మీ దానికి సంబంధించిన దాని ప్రకారం ఇది ఇవ్వండి. ఓకే ఇప్పుడు మనం వచ్చేసి దీనిలో ఇక్కడ చాలా ఉన్నాయి దీనిలో నుంచి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను టెక్నో అని చూజ్ చేసుకున్నాను. చూజ్ చేసుకొని సేవ్ క్లిక్ చేశాను. సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఓకేనా నెక్స్ట్ ప్రెస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది కంపల్సరీ డిస్క్రిప్షన్ ఇవ్వమంటుంది. ఒక 100 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు డిస్క్రిప్షన్. ఓకే ఇన్ దిస్ చూడండి ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ క్లిక్ చేసుకొని చూడండి. కాకపోతే ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది పక్కాగా. ఓకే మీరు ఇప్పుడు నెక్స్ట్ అన్ని టైప్ చేసిన క్లిక్ చేసిన ప్రతిసారి మిమ్మల్ని ఇవన్నీ ఫిల్ చేయమంటూ ఉంటుంది. అవన్నీ ఫిల్ చేసుకోండి. ఓకే ఫిల్ చేసుకుంటే మీకు చూడండి ఇక్కడ మీ ఒక యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు పబ్లిష్ అవుద్ది అన్నట్టు. ఓకే ఇక్కడ చూడండి మీ యాప్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నా యాప్ని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ తెలుగు అని ఒకటి వస్తుంది, ఇట్లా ట్విట్టర్ అని ఒకటి వస్తుంది, వీడియో అని ఒకటి వస్తుంది, టెక్ డాడ్ అని ఒకటి వస్తుంది. ఓకేనా దీన్ని ఓకే ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. కాకపోతే ఇదేంటి అంటే మీరు ఫ్రీగా కావాలంటే ఫ్రీగా పబ్లిష్ చేసుకోవచ్చు, మనీతోటి కావాలంటే మనీతోటి కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇదేంటి అంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ఆండ్రాయిడ్ యాప్ లాగా కావాలి, లేకపోతే చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఓకే HTML లాగా కావాలి, గూగుల్ ప్లస్ లాగా ఎట్లా కావాలంటే అట్లా ఐట్యూన్స్ లాగా కావాలి అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇదేమో ఫ్రీ తీసుకుంటే లాభం నష్టం ఏంటంటే మనకు దానిలో యాడ్స్ వస్తాయి. ఇవేంటంటే ఇక్కడ మీకు యాడ్స్ కూడా అవసరం లేదు అంటే ఇక్కడ ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. పర్ మంత్ $12 పే చేయడం ద్వారా $108 పే చేయడం వల్ల మీకు యాడ్స్ కూడా రాకుండా డైరెక్ట్ మీ యాప్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే మీ యాప్ అనేది దానిలోకి పబ్లిష్ అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ నేను పబ్లిష్ యాప్ని క్లిక్ చేస్తున్నాను. పబ్లిష్ మై యాప్ నౌ అని నా యాప్ అనేది దానిలోకి పబ్లిష్ అయిపోతుంది. కాకపోతే దీనికోసం నాకు అది ఎంత టైం అడుగుతుంది అంటే 1 అవర్ అడుగుతుంది. 1 అవర్ అయిన తర్వాత నేను ఇంతకుముందు మీకు ఒక లింక్ చూపించాను చూసారా. ఓకేనా ఆ ఇంకా లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇంతేకాకుండా మీరు ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ లేకపోతే బెస్ట్ మొబైల్ ఫ్రీ మొబైల్ యాప్ బిల్డర్ అని టైప్ చేసుకున్నా లేకపోతే ఫ్రీ మొబైల్ యాప్ బిల్డర్ అని టైప్ చేసుకున్నా మీకు ఇక్కడ డిఫరెంట్ సైట్స్ వస్తాయి. మీరు ఏ సైట్లోకి వెళ్ళినా కూడా మీరు ఏంటంటే యాప్ని బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ యాపీపై అని ఉంది. ఓకే యాపీపైని యాపీపై.com లోకి వెళ్ళినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా కూడా మీరు సేమ్ ఇంతకుముందు నేను ఎలా చెప్పాను అలా మీ ఐకాన్ని చేంజ్ చేసుకుంటూ మీ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ ఓకేనా అవన్నీ ఎంటర్ చేసేసి మీరు దీనిలో కూడా యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లే ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.